అంటే ప్లేట్ మీల్ అనేది అసలు ఎలా ఉండాలండి? అంటే వాళ్ళ తత్వాన్ని బట్టి మార్చుకోవాలా, అంటే శరీర తత్వాన్ని బట్టి మారుస్తూ ఉండాలా, లేకపోతే డైట్ ప్లాన్ అనేది అందరికి ఒకేలా ఉంటే సరిపోతుందంటారా? జనరల్గా మనం ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. జనరల్గా వాట్ వీ హవ్ డన్ ద రీసెర్చ్ ఇస్ 8 అవర్స్ తినాలి, 16 అవర్స్ తినొద్దు. సపోజ్ ఎగ్జాంపుల్ 10 o'clock ఒక మీల్ తీసుకోండి, 6 o'clock మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. సపోజ్ ఫ్రీక్వెంట్గా తినడం వల్ల మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, దానివల్ల లివర్ మీద భారం పెరుగుతుంది, బాడీ మీద భారం పెరుగుతుంది, దానివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి కీప్ 1 meal ఇన్ ద మార్నింగ్, 1 meal ఇన్ ద ఈవినింగ్, నైట్ 7 తర్వాత అగైన్ ఇన్ ద మార్నింగ్ వరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తీసుకోవాలంటే నాన్ జీరో కలరీ ఫుడ్స్. సపోజ్ కుకుంబర్ ఉంది, జీరో కలరీ ఫుడ్, ధనియా వాటర్, జీరా వాటర్, సోంఫ్ వాటర్, సపోజ్ కొత్తిమీర వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసేసి తీసుకోవచ్చు, పుదీనా వాటర్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో క్యాలరీస్ పెరగవు, ఇన్సులిన్ అవసరం పడదు దానికి. సో వాట్ ఎవర్ ద ఫుడ్ వీ టేక్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇస్ మోర్. కాబట్టి మార్నింగ్ 1 meal, ఈవినింగ్ 1 meal తీసుకోవాలి. ఇన్ మిడిల్ యూ కెన్ హ్యావ్ దిస్ వాటర్ యూ కెన్ టేక్, లెమన్ టీ యూ కెన్ టేక్, గ్రీన్ టీ యూ కెన్ టేక్. దానివల్ల మీకు ఒక 15 డేస్ లోపలనే మన హెల్త్ చేంజ్ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. యూ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్, వెరీ ఈజీ ఆల్సో టు డూ. ఓకే, మరి గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు కదా, ఎందుకండి? అవును, మా గుమ్మడికాయ జ్యూస్లో ఇట్ ఈస్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఆల్కలైన్ ఫుడ్, అది pH 8 వస్తుంది, 9 వస్తుంది, ఆల్కలైన్ అనమాట. దానివల్ల బాడీలో రీజ్యూనివేషన్ అవుతుంది. మా హాస్పిటల్, మా వెల్నెస్ సెంటర్లో గుమ్మడికాయ జ్యూస్ రెగ్యులర్గా ఇస్తాం పేషెంట్స్కి. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హై కొలెస్ట్రాల్ ఉంది, బ్లాక్స్ ఉన్నాయి, సపోజ్ మన ఇంట్లో ఒక వాటర్ పైప్ లైన్ ఉంటుంది అనుకోండి, ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా ఆ పైప్ లైన్లో నారోగా అవుతుంది, ఫ్లేక్స్ తయారైపోతాయి, అది అంత కచ్చరా జమై మెల్లమెల్లగా మనకు వాటర్ ఎంత కావాలో అంత సరిపోదు. సో సేమ్ మన హార్ట్లో కూడా 2 arteries ఉంటాయి, లెఫ్ట్ కొనరీ ఆర్టరీ, రైట్ కొనరీ ఆర్టరీ. మనకేంటంటే సడన్గా హార్ట్ బ్లాక్ వచ్చింది అంటే ఇప్పుడు రాదు, 30 ఇయర్స్లో 40 ఇయర్స్లో మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత సడన్గా బాత్రూంలో పడిపోయారు, నిద్రలో పోయారు అంటే ఆ బ్లాక్ అనేది పెరిగిపోతుంది, పెరిగిపోయి మన గుండెకి ఎంత రక్తం కావాలో అంత రక్తం సరఫరా కాకుండా ఇలా బ్లాక్ అవుతుంది. ఈ మేం ట్రై చేసామేమంటే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక 200 ml తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిసరైడ్స్ కూడా తగ్గుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ రిజినరేషన్ అవుతుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బికాస్ ఇట్ ఈస్ ఏ ఆల్కలైన్ ఫుడ్. సో 200 ml మేము ఒక 20 చాలామంది పేషెంట్స్ ట్రై చేసాము. బిఫోర్ టేకింగ్ ద జ్యూస్ వీ హడ్ డన్ ద ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ అన్ని టెస్ట్ చేసాము. ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ టెస్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ వాళ్ళకు 30% 40% అన్ని పారామీటర్స్లో తగ్గింది. ఓకే.